రేపటి కోటి దీపోత్సవ కార్యక్రమం మరింత సుశోభితం కాబోతోంది రేపు రెండు దివ్య భవ్య కళ్యాణ ఉత్సవ శోభతో ఈ ప్రాంగణం అంతా కూడా అలరారబోతోంది రేపు కాణీపాకం వరసిద్ధి వినాయకుడు బుద్ధి సమేతంగా ప్రాంగణానికి రావడమే కాదు విశేష రీతిలో కళ్యాణ ఉత్సవ శోభతో పల్లకీ సేవతో మనందరికీ కూడా సాక్షాత్కరించబోతున్నారు అంతేకాదు మోపిదేవి నుంచి కార్తికేయుడు కూడా వేయించేస్తున్నారు ఇక రేపు శ్వేతార్క గణపతికి గరిక పూజను మనం నిర్వహించుకోబోతున్నాం కోటి గరికార్చన మీరే స్వయంగా నిర్వహించుకునే విధంగా చౌక్యల మీద ఏర్పాట్లు ఉంటాయి భక్తి టీవీ యాజమాన్యం అంటే మేము మీకు కావలసిన పూజా ద్రవ్యాలన్నీ కూడా మీద ఏర్పాటు చేయడం జరిగింది అందరూ ఐదున్నర గంటలకల్లా ప్రాంగణానికి విచ్చేయండి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి తమ ఆనందాన్ని మనందరికీ వ్యక్తీకరించినటువంటి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పెరుగు శ్రీసుధ గారు డాక్టర్ శ్రీకాంత్ బాబు గారు దంపతులు ఇరువురిని ఆత్మీయ సత్కారం గావించవలసిందిగా మా చైర్మన్ గారిని కోరుతున్నాం రేపు ఈ కైలాస ప్రాంగణానికి కోటి దీపోత్సవ ప్రాంగణానికి శివతనయులు వేయించేయబోతున్నారు కాణిపాకం నుంచి వరసిద్ధి వినాయకుడు అలాగే మోపిదేవి క్షేత్రం నుంచి కార్తికేయుడు విచ్చేసి పరిణయోత్సవాలు జరిపించుకోబోతున్నారు రేపు మూల గణపతికి సప్తవర్ణ అభిషేకంతో పాటు కోటి కరిగార్చన కూడా ఈ వేదికపై మనం నిర్వహించుకోబోతున్నాం రాబోయే రోజులు నిత్య కళ్యాణం పచ్చతోరణం ప్రతిరోజు ఆయా పుణ్యక్షేత్రాల నుంచి స్వామి అమ్మవార్లు తరలి వస్తారు భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదికపై మనందరి ముందు కూడా కళ్యాణ ఉత్సవాలు విశేష పూజాధికాలు నిర్వహించుకొని పల్లకీ సేవ ద్వారా మనందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తారు సరిగ్గా ఐదున్నర గంటలకల్లా ప్రాంగణానికి వేయించేయండి దాదాపు మన కార్యక్రమం ఐదు ఉంటుంది మీ అందరికీ తెలుసు క్రమం తప్పకుండా వస్తున్న వాళ్ళే కాకుండా కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ఇక రాబోయే రోజుల్లో మరిన్ని కళ్యాణ ఉత్సవాలు మరిన్ని విశేష రీతిలో పూజా కార్యక్రమాలు మనం నిర్వహించుకోబోతున్నాం రేపు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బుద్ధి సమేతంగా ప్రాంగణానికి రావడమే కాదు పరిణయ ఉత్సవ శోభతో పల్లకి సేవతో మనందరికీ దర్శన భాగ్యం కల్పిస్తారు అలాగే మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ ఉత్సవాన్ని కూడా మనం జరిపించుకోబోతున్నాం అలాగే కోటి గరికార్చన అర్చన మీరే స్వయంగా నిర్వహించుకునే విధంగా అర్చకస్వామి సంకల్ప పూర్వకంగా మీ అందరి చేత కూడా ఆ అర్చన చేస్తారు దీనికి కావలసినటువంటి పూజా ద్రవ్యాలు అంటే పూజా కార్యక్రమానికి కావలసినటువంటి పూలు పళ్ళు స్వామి అమ్మవార్ల దేవీ దేవతామూర్తులు అవన్నీ కూడా చౌక్యల మీద మేము ఏర్పాటు చేస్తాం ప్రతిరోజు కూడా ఒక్కొక్క క్షేత్రం నుంచి ఆది దంపతులు విచ్చేసి ఈ ప్రాంగణంలో కళ్యాణోత్సవాన్ని జరిపించుకోబోతున్నారు మనందరి చేతుల మీదుగా అంతేకాదు దేశం నలుమూలల నుంచి కూడా స్వామీజీలు పీఠాధిపతులు ఈ పద్నాలుగు రోజుల పాటు కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని మనందరికీ ఆశీసులు అందించే శుభతరుణం ఇది కాబట్టి రేపు సాయంత్రం కూడా సరిగ్గా ఐదున్నర గంటలకల్లా ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంటుంది ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో కేవలం వైదిక క్రతువులే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక సంరంభం సాంస్కృతిక కదంబాలు ఎన్నో ఈ కార్యక్రమంలో మనం వీక్షించవచ్చు రేపటి కార్యక్రమాన్ని మరింత సుసంపన్నం చేసేందుకు కర్ణాటకలోని చింతామణి మఠం పీఠాధీశ్వరులు శ్రీ శివానంద భారతీ స్వామివారు అలాగే ఆర్ష విద్యా గురుకులం శ్రీ సర్వ విద్యానంద సరస్వతి స్వామివారు రేపటి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఈనాటి కార్యక్రమంలో ప్రవచన అమృతాన్ని అందించినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ వాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని సత్కరించవలసిందిగా మా ఆత్మీయ చైర్మన్ గారిని కోరుతున్నాం అలాగే రేపు కోటి దీపోత్సవ ప్రాంగణాన్ని సుసంపన్నం చేసేందుకు కర్ణాటకలోని చింతామణి మఠం పీఠాధీశ్వరులు శ్రీ శివానంద భారతి స్వామివారు ఆర్ష విద్యా గురుకులం శ్రీ సర్వ విద్యానంద సరస్వతి స్వామివారు విచ్చేస్తున్నారు అలాగే రేపు కార్తీక మాస విశిష్టత దీపారాధన ప్రాముఖ్యతను ప్రవచనామృతం ద్వారా మనందరికీ అందించేందుకు కాకునూరి సూర్యనారాయణమూర్తి వస్తున్నారు అందరూ సరిగా ఐదున్నర గంటల కల్లా ప్రాంగణానికి విచ్చేయవలసిందిగా మనవి